హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయి. నేన్ మీ సాయి. సో ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో యాక్చువల్గా మాది గోదావరి. సో మరి మన కంటెంట్ మీకు తెలుసు కదా, అంటే కామెంట్స్కి రియాక్ట్ అవ్వడం. ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాటి కింద ఉన్న కామెంట్స్ ఉంటాయి కదా, సో ఆ కామెంట్స్కి రియాక్ట్ అవుతూ ఉంటాను నేను. సో ఇప్పుడు ఈరోజు ఏ వీడియోతో వచ్చానంటే, బేసిక్గా మాది గోదావరి. హాయ్, మాది గోదావరి అండి. గోదావరి స్లాంగ్ బాగా మాట్లాడతామండి. హాయ్. మరి ఈ మధ్యన ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్నాయి కదా బావాబా మధ్య కన్వర్సేషన్. యాక్చువల్గా మన గోదావరిలో ఫ్రెండ్స్ అలాగే మాట్లాడుకుంటారు. సో అది ఒకసారి విందాం, దాని కింద ఉన్న కామెంట్స్ చదువుదాం. మంచి కామెడీ ఉంటుంది, అసలు ఆడియో వింటేనే మంచి కామెడీ ఉంటుంది. తినండి. మా చెల్లి నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, నేనేమో కోరింట కట్టుకుంది నైట్ ఆ తెల్లారిలాగిన పొద్దున నువ్వు ఎంత పోరం పోకేదా ఏదో పండు ఉండదు. మీ చెల్లి కోరింట పండకపోతే నేను పోరం పోకేదానా? మరి మీ చెల్లి పెట్టుకుంది అంతా పండుపోయింది, నేను ఎంత పుణ్యం పెట్టుకున్నా అయితే పండు ఉంటది. కలికాలం అంతరించుకోవడానికి సూచనలు అనమాట అయితే ఇవన్నీ. ఇలా పోరం పోకేదం చేసుకుంటా మా చెల్లి కోరింట పెట్టుకుంటే పండిపోయిందా? మీ చెల్లి చేసుకున్నది పెట్టుకుంటుంటే పండలేదా? కలికాలం. ఒరే నువ్వు ఎంత అదవో నాకు తెలుసు, నీకు ఎన్ని అఫేర్లు ఉన్నాయి నాకు తెలుసు. నువ్వు పెద్ద చూదగాడివి, పెద్ద వ్యసనాలు అడివి, నువ్వు మంచోడివా? ఒరే ఆయన నువ్వు రావాల్సి పది ఏళ్ళ కన్నా చెడగొట్టవండి, మీ చెల్లిని నేను చేసుకుంటాను. చూడు బాబా, మీ చెల్లి ఎలాగో నేను చేసుకుంటాను, వ్యాస్తంతా నాకు వచ్చేది. నేనేమో పేకాటల్లోనే కోడి పందాలు బిజీగా ఉంటాను, నాకు ఎలాగో పొలం చూసుకోవడానికి ఒక పాలేరుడు కావాలి. అది నువ్వు మా చెల్లిని చేసుకున్నావు అనుకో, నువ్వు ఆ ఎకరం ఆ పొలం అంతా పాలేరుడులో తిరగచ్చు. డైలీ ఒక సద్దన్నం మూత పడేస్తానో తినే సలహ ఉండు. ఏంట్రా నా చెల్లెడి మీద పాలేరుతానం చేసుకుంటే నువ్వు నా సద్దన్నం మూత పడేస్తావా? బతికేలా తాగలడిపోయింది, ఏం బతుకోకండి, నేను రాంగ్ టైంలో పుట్టాను లేదు నా బతు చూసాడ. బావ మంచిగా కోరుకుంటాడు బామతి పెట్టాను, నువ్వు కోరుకునే నా తొక్కలా గడవా. హలో బావా. సో ఆడే అన్నారు కదా, ఆడే మంచి పన్ను ఉంటుంది. కామెంట్స్ ఇంకెంత పన్ను ఉంటాయి చూద్దానండి. ఫస్ట్ కామెంట్, కొడితే ఈ రోజున వెళ్ళిపోతారంట. మంచి కామెడీ, టైమింగ్ బాగుంది, ఆడియోలో కూడా నవ్వొచ్చింది అది వినగానే. నెక్స్ట్ దానికి రిప్లై ఏముంది, గోదావరి అండి మాది హాయ్ అంటే పేజ్ అతను జస్ట్ స్మైలీ పెట్టాడు. నెక్స్ట్ బాబా బి లైక్ బాగానే ఎక్స్ట్రాల్ బాగానే ఎక్స్ట్రా. సరే కానీ నెక్స్ట్ కామెంట్, సుజాత అండి బాగుందా బావా, ఆరోగ్యం చేస్తావా? సుజాత అండి జాత, సుజాత అండి బాగుందండి. అంటే వెళ్ళి ఈ ఆడియో ఇంకొకటి ఉంటుంది, సుజాత అండి నేను కట్టించిన చీర కట్టుకుంటుందని అడుగుతాడు. సో మనవాడు దాని గురించి అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ సూపర్ కంటెంట్, ఓకే నిజంగా సూపర్ కంటెంట్. నెక్స్ట్ కామెంట్, బాధపడకు బ్రో, సద్దానందపాడు ఉల్లిపాయ ముక్క కూడా ఎత్తాడు. సద్దానందపాడు ఉల్లిపాయ ముక్క కూడా ఎత్తాడు మరి. నెక్స్ట్ అయ్యా మాకు ఫేస్ రివీల్ కావాలయ్యా, మిమ్మల్ని చూడాలని ఉంది బ్రో. అంటే నిజంగా నాకు కూడా చూడాలని ఉంది, ప్లీజ్ మీరు ఫేస్ రివీల్ చేయొచ్చు కదా, ఫోన్లోనే మాట్లాడకుండా ఫేస్ కూడా రివీల్ చేయండి మరి, చూద్దాం ఎవరో మీరు. నెక్స్ట్ సుజాత అంటీని పెట్టుకొని ఉంటే నల్లగా మాడిపోయేదేమో చెయ్యంట సుజాత. అయ్యో. నెక్స్ట్ బావా అనేవాడు బావం మరిది బాగు కోరుకోవాలి కానీ పాలేరుగా ఉండాలని కోరుకుంటాడా? కోరుకోకూడదు అది మరి, బావ అనేవాడు బామ్మది బాగు కోరుకోవాలి, పాలేరుగా ఉండమని కోరుకోకూడదు, నిజమే. నెక్స్ట్ సుజాత గారు ఎలా ఉన్నారండి, ఆవిడకి ఇవ్వలేదా గోరింటాకి మీరు? ఏమంటే మరి సుజాత గారికి నిజంగా గోరింటాకి ఇవ్వలేదా బ్రో? నెక్స్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడి. నెక్స్ట్ అమ్మో. నెక్స్ట్ బామ్మర్ది బి లైక్ బావా నన్ను రాంగ్ అంటున్నాడు, బావ నన్ను రాంగ్ అంటున్నాడు కానీ బావే పెద్ద రాంగ్, నిజమే బావ నన్ను రాంగ్ అంటున్నాడు కానీ బావే పెద్ద రాంగ్. నెక్స్ట్ రే బావలో మీ గొడవలే మాకు ఎంటర్టైన్మెంట్, నిజమే పక్కోడు కొట్టుకు చచ్చిపోతుంటే మాకు ఎంత ఆనందం వచ్చేద్దో తెలుసా, నిజంగా మీరు అలా గొడవ పడుతూ ఉంటే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ తెల్లారులు అటాక్ చేస్తూనే ఉంటుందా బామ్మద్ది బావ మీద? తెల్లారులు అటాక్ చేస్తూనే ఉంటాడు బామ్మద్ది బావ మీద. నెక్స్ట్ కలికాలం అంతమవుతుంది బ్రో, నిజంగానే ఇలాంటి బామ్మద్ది ఉంటే సూపర్ బ్రో మీ వీడియోస్, నిజంగా సూపర్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది వీడియోస్, మీ ఆడియోస్ అంటే వీడియోస్ కాదు వీళ్ళు ఆడియోస్ వదులుతున్నారు. సో ఈ ఆడియోస్ అయితే చాలా బాగున్నాయి, మంచి ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా గోదావరిలో అలాగే మాట్లాడుకుంటారు బావ బామ్మర్దులు కానీ ఫ్రెండ్స్ కానీ. అంటే మాకు ఇన్సల్టింగ్ ఎక్కువ అనమాట, అంటే
మన ఫ్రెండ్ని ఎంత ఎక్కడైనా అంతే, గోదావరి అనే కాదు, మన ఫ్రెండ్ని మనం ఎంత ఇన్సల్ట్ చేస్తే అంత ఎంజాయ్ చేస్తాం, ఎంత క్రిటిసైజ్ చేస్తే, అంటే ఆ క్రిటిసైజన్ కు లిమిట్ ఉంటుంది బట్ అది కామెడీగానే తీసుకుంటారు అందరూ కూడా, అనేవాళ్ళు కామెడీగానే అంటారు, తీసుకునే వాళ్ళు కూడా కామెడీగానే అంటారు. నా ఫ్రెండ్స్లోనే నేను బోల్డ్ మందిని అలాగే తిడతా ఉంటాను, వాళ్ళు నన్ను తిడతా ఉంటారు. సో కామన్ అనమాట అది. సో ఫ్రెండ్స్ అనేది మంచిగా ఎంజాయ్ చేస్తారు అలా మన గోదావరి స్లాంగ్తో అలా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే మంచి బాగుంది కంటెంట్, మీరు కూడా చూడండి, పాసిబిలిటీ ఉంటే వినండి. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మీలో ఎవరైనా సరే, బ్రో ఈ వీడియో బాగుంది, దీని కింద కామెంట్స్ బాగున్నాయి, దీనికి రియాక్ట్ అవ్వు బ్రో, దీని మీద ఒక వీడియో చేయి బ్రో అంటే ఆ సజెషన్ నాకు ఇచ్చి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా చేస్తాను. ప్లీజ్ మీరు నాకు సజెస్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఓకేనా, అది ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఏదైనా పర్లేదు, ఎందులో ఉన్న వీడియో అయినా సరే కింద కామెంట్ సెక్షన్లో ఈ కామెంట్స్ బాగున్నాయి బ్రో చదువు కొంచెం అంటే దాని మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై.